గుగ్గురు దర్శనం పార్ట్ టూ లాసాలో ఒక లామాను కలిసి తాను ఆధ్యాత్మిక మార్గదర్శనానికి టిబెట్ వచ్చానని తనకు రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని చెప్పి నమ్మకం కలిగించి ఆయన వద్ద పదిహేను రోజులు గడిపాడు రామ ప్రభుత్వ ఉద్యోగులకు స్వామి రామాను పరిచయం చేస్తే వచ్చిరాని టిబెటన్ భాషలో వారికి నచ్చ చెప్పగలిగాడు ఈ లామా స్నేహితుడైన మరో లామా ఆశ్రమం గుగ్గురు ఆశ్రమానికి సమీపంలోనే ఉన్నదని చెప్పి లాసాకు ఈశాన్యంలో డెబ్భై ఐదు మైళ్ళ దూరం నాగరికతకు చాలా దూరంలో ఉన్న అక్కడికి కొందరు గైడ్లను దోడి ఇచ్చి పంపాడు అక్కడి నుండి గుగ్గురువును తేలికగా చేరుకోవచ్చు ఆ ఆశ్రమంలో మూడు వందలకు పైగా లామాలున్నారు టిబెట్లో చాలా మొనాస్టరీస్ ఉన్నాయి వీటిలో వేలాది లామాలు వివిధ సాంప్రదాయాలకు చెందినవారున్నారు లామాయిజం అంటే బౌద్ధంలో వ్యక్తిగతమైన మతం అనిపించుకుంది రామాకు ప్రతి లామా తనదైన ప్రత్యేక తరహాల ఉత్సవాలు పూజా ధ్యానాతులు మంత్రోచ్చారణ ప్రార్థనా చక్రాన్ని త్రిప్పడం నిర్వహిస్తాడు నలందాలోని ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయంలో స్వామి రామ ఈ తంతంతా చూశాడు బౌద్ధాన్ని క్షుణ్ణంగా ఇదివరకే చదివి ఉన్నాడు వెయ్యన క్రితం టిబెటన్ విద్యావేత్త ఇండియా వచ్చి బౌద్ధాన్ని అధ్యయనం చేసి ఇక్కడి బౌద్ధ మత గ్రంథాలను టిబెట్కు తీసుకువెళ్ళాడు అప్పటి నుంచి ఇండియా నుండి బౌద్ధ పండితుని టిబెట్కు వెళ్ళటం ప్రారంభించి అక్కడి వారికి బౌద్ధ సాహిత్యాన్ని నేర్పారు టిబెట్లో బౌద్ధంలో ఉన్న అనేక శాఖలు స్వామి రామాకు తెలుసు వారిలో దేవుళ్ళు దేవతలను నమ్మేవారు బుద్ధుడు దేవుడని భావించేవారు ఉన్నారని గ్రహించాడు టిబెట్ బౌద్ధం తంత్రంతో ముడిపెట్టబడి ఉంటుంది గుగ్గురువును కలవడానికి ముందు ఒక చిన్న లామా ఆశ్రమం చూశాడు అక్కడి లామా టిబెట్లోనే ప్రసిద్ధ చెందిన లామా అని పేరు టిబెట్లోని యోగ విధానం కొంత మారిన తంత్రశాస్త్రం దీనినే వామాచారం అంటారు ఈ మార్గంలో వారు మదిర మాంసం చేప మగువ మంత్రాలను నమ్ముతారు రామ వెళ్ళిన ఆశ్రమ లామ ఒక చెక్క గదిలో అనేక మంది మంత్రాలు చదివే స్త్రీల మధ్య కూర్చుని కనిపించాడు కొన్ని మంత్రాలు చదివాక వారంతా అక్కడ ఉన్న పచ్చిమాంసపు ముక్కలను కొన్ని సుగంధ ద్రవ్యాలు పచ్చిమిర్చి కలిపి తిని మళ్ళీ మంత్రాలు చదివారు పదిహేను నిమిషాల తర్వాత ఆ లామ రామాను చూసి పలకరించి వచ్చిన పని అడిగాడు ఈ లామాను చూడటానికే వచ్చానన్నాడు అది అబద్ధం నీ పేరు స్వామి రామ నువ్వు నీ గురువుగారి గురువును చూడటానికి మారువేషంలో వచ్చావు సిక్కిం పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు అని చాలా కోపంగా తీవ్రంగా అన్నాడు బహుశా మగువుల మధ్య మాంసం తింటుండగా చూశాడని ఎక్కడో కాలి అలా అని ఉంటాడని గ్రహించాడు రామ ఈయన ఆలోచనలన్నీ ఆయన పసిగెట్టేశాడు రామ వడికిపోయాడు తమాయించుకునే టిబెట్లో కొంత తంత్ర విద్య నెరవాలని వచ్చానని వినయంగా చెప్పాడు చల్లబడిన రామ తమ వద్ద ఉన్న ఒక తంత్ర పుస్తకాన్ని ఇచ్చాడు దాన్ని తిరగేసిన రామ అది ఇదివరకే తాను చదివేసిందేనని చెప్పగా మరొక తాంత్రిక లామా వద్దకు పంపాడు ఈ లామాకు బుద్ధగైలో ఉండి చదవడం వల్ల హిందీ బాగా వచ్చు టిబెట్ సారస్వతం అంతా హిందూ పురాణ అనువాదాలు కొన్నింటిలో టావోయిజం బౌద్ధం కన్ఫ్యూషియన్ మతం కలిసి కనిసి కనిపిస్తాయి వ్యవస్థీకృతంగా సృజనాత్మకంగా ఏదీ లేదు రామాకున్న టిబెటన్ భాషా పాండిత్యం తక్కువే కానీ ఈ లామా హిందీలో మాట్లాడటం వల్ల ఇబ్బంది కలుగలేదు జనసామాన్యంతో మాట్లాడే టిబెటన్ మాటలు బాగానే వచ్చినా అనేక మొనాస్టరీల్లో భద్రపరచబడిన రాతప్రతుల్లోని సారస్వతాన్ని చదివేంతగా రాదు